ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం వచ్చేసి తొమ్మిదవ తరగతిలో ఐదవ పాఠ్యాంశమైన ప్రేరణ గురించి తెలుసుకుంటున్నాం ఈ ప్రేరణ అనేది ఒక పాఠ్యాంశమే కాకోకుండా ఒక ఆత్మకథ ఆత్మకథ అంటే ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకోవడాన్ని ఆత్మకథ పరులకు తెలియడానికి ఉపయోగపడడానికి తన మంచి విషయాలు ఆ సమయంలో ఉండే ఆర్థిక సాంక పరిస్థితులని ఇందులో ఉంటాయి చూడండి దీన్ని రచించిన రచయిత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అనువాదం అంటే ఆయన రాసిన దాన్ని మన భాషలకు తెలుగులోకి ఎవరు రాసినారంటే వారేవు చిన వీరభద్రుడు గారు దాన్ని తెలుగులోనికి అనువదించారు తెలుగులోనికి మార్చినారు ఇక్కడ చూడండి చదవండి ఆలోచించి చెప్పండి ప్రజ్ఞ చాలా తెలివి కలది ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది ప్రతిదాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది విద్యా వైజ్ఞానిక అన్ని సబ్జెక్టులంటే సైన్స్ ఇట్లానే ఉండగా ప్రదర్శనలో బహుమతులను గెలిచి కూడా శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది సందేహాల నివృత్తి కోసం ఉపాధ్యాయులను పెద్దలను అన్నయ్యను సంప్రదిస్తుంది ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి కలుస్తుంది ఇక్కడ ప్రశ్నలు చూడండి ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమని అడిగింది తన సందేహాలను నివృత్తి చేసుకున్నది తర్వాత శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమని చెప్పారు శాస్త్రవేత్త ఏమని చెప్పినారు విజ్ఞాన శాస్త్రం గురించి కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు కదా ఇవన్నీ మీరు చేసుకోవచ్చు నాన్న తర్వాత ఇప్పుడు పాఠ్యాంశం ఉద్దేశంలోకి వెళ్దాం మనం చూడండి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఉద్దేశం అంటే ఈ పాఠ్య భాగాన్ని మనకి ఎందుకు పెట్టినారనే దాన్ని ఉద్దేశం అంటారు మనకి ఏం తెలపాలనుకుంటున్నారు ఆ పాఠం ద్వారా ఉద్దేశం అనేది ఆ పానకి ఏం తెలపాలనుకునేదే ఉద్దేశం అంటారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుని జీవితం అంటే ఒక మామూలు కుటుంబంలో జన్మించి పుట్టి అత్యున్నత చాలా గొప్ప స్థాయికి ఎదిగిన ఒక మహనీయుని ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితం విద్యార్థులకు ప్రేరణ అంటే విద్యార్థులది చదవడం ద్వారా వాళ్ళలో కూడా అలా మార్పు రావాల వాళ్ళు కానీ ఉన్నత స్థాయికి ఎదగల ఈ వారి లక్ష్య నిర్దేశాన్ని పునాదులకు వేయాలన్నది ఈ పాఠ్యాంశం ఉద్దేశం పాఠ్యభాగం డాక్టర్ అపుల్ ఫకీల్ జైనుద్దీన్ అబ్దుల్ కలాం మనకి ఏపీజే అబ్దుల్ కలాం అని తెలుసు కదా అతని పూర్తి పేరేం పేరు డాక్టర్ అవుల్ ఫకీర్ జైనాల్ అబ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేతాత్మకతలోనిది ఇదేంది అరుణ్ తివారీ గారితో రాసిన ఒక విజేతాత్మకతలోనిది ఇప్పుడు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయాన్ని మనము తెలుసుకుందాం కవి పరిచయం తెలుసుకున్న తర్వాత ఈ పాఠ్యభాగ సారాంశం అనేది మనం తెలుసుకుందాం అసలు పాఠ్యాంశంలో ఏముందని తెలుసుకుందాం ఆత్మకథ అంటే ఒక వ్యక్తి ఒక గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి కానీ ఎవరైనా కానీ తన జీవితాన్ని మరొకరికి తెలియసి ఆ జీవితం మరొకరికి గుణపాఠంగా కావాలనేది ఈ పాఠ్యం ఆత్మకథ యొక్క ఉద్దేశం ఇక్కడ చూడండి ఈ ఆత్మకథలో కవి పరిచయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కవి పరిచయం అంటే దీన్ని రచించిన రచయితను గురించి రచయిత పరిచయం అంటారు కవి పరిచయం వేరే రచయిత పరి కవి పరిచయం అంటే ప్రాచీన కా కవులతో రాస్తారు వాళ్ళని కవులు అంటారు మామూలుగా ఇట్లాంటివన్నీ రాసే వాళ్ళను ఏమంటారు రచయితలు అంటారు రచయిత పరిచయం దీన్ని రచించిన రచయిత పేరు డాక్టర్ అబ్దుల్ కలాం అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనుల్ అబిరుద్దీన్ అబ్దుల్ కలాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదహైదున తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్ కోటిలో పుట్టినారు సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల క్రమశిక్షణ జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీర్ శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అందించారు ఒక విజేత ఆత్మకత ఇగ్నెట్మెంట్ మైండ్ ఆఫ్ ది పిక్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేసినారు రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇక్కడ ఒక నిమిషం అమ్మ ఇక్కడ శాస్త్ర రంగంలో విశేష కృషిని అందించినందుకు గాను అబ్దుల్ కలాం గారికి పద్మభూషణ్ పద్మ విభూషణ్తో పాటు దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో భారత ప్రభుత్వం సత్కరించింది దేశ విదేశాలలో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించింది చూడండి ప్రక్రియ ఆత్మకత ఆత్మకథ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే తన జీవితంలో జరిగిన విశేషాలను సంఘటనను తనంతట తను రాసుకుంటే ఒక గ్రంథంలో రాసుకుంటే ఏమంటారు ఆత్మకథ అంటారు ఆత్మకథనే ఇంకొక పేరు ఏం పేరు స్వీయ చరిత్ర అని కూడా అంటారు సకాలంలో సమకాలీన విశేషాలు ప్రతిబాబి ప్రతిబింబిస్తాయి రచయిత అనుభవాలే కాకుండా ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తుంది ఆత్మకథ ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది ఆత్మకథ ఇతరులకు ప్రేర ప్రేరణ కలిగిస్తుంది సమకాలీన అంటే ఆ కాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ రాజకీయ పరిస్థితులు కానీ ఎట్లున్నాయని మనకి తెలుస్తుంది అంటే డబ్బు విషయం ఎట్లుండదు రాజకీయాలు ఎట్లున్నాయి అక్కడ సమాజం అనేది ఎలా ఉండేది అనేది ఆ ఆత్మకథల ద్వారా జీవిత చరిత్రల ద్వారా మనకు తెలుస్తుంది ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం ఈ పాఠ్యాంశములోకి వెళ్ళే కంటే ముందు దీని గురించి కొంచెం చెప్పేస్తానమ్మా నేను ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ పాఠ్యాంశాన్ని గురించి మనము తెలుసుకోబోతున్నాం నేను రామనాథాపురంలో హై స్కూల్లో స్థిరపడాను నాలోని పదిహేనేళ్ల జిజ్ఞాసు మేల్కొన్నది తన ముందు పరుచుకొని ఉన్న జీవిత అవకాశాలను గురించి ప్రత్యామ్నాయ గురించి చేసి ఏం తె ఏందంటే ఇక్కడ రచయిత అట్లా ఏందంటే ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశం అతనిలో ఉంది అందుకోసం వాళ్ళు చిన్న కుటుంబం కాబట్టి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది వాళ్ళ అన్నయ్య కిరాణా కొట్టు ఉంది కదా వాళ్ళ అన్నయ్య కిరాణా కొట్టులో తన పనికి వెళ్ళేటప్పుడు తనను కూర్చోపెట్టి వెళ్తాడు కానీ తనకు ఏమంటే ఆకాశంలో ఏదో రహస్యం ఉంది పక్షులు ప్రయాణిస్తున్నాయి ఆసక్తి ఆ బాలునిలో ఉంది ఎవరిలో పదహైదు సంవత్సరాల ఆ బాలునిలో ఇక్కడ ఆయన విశ్వవిద్యాలయంలో ఏదో గురించి స్పృహ మేల్కొన్నది ఆయన ఆత్మగౌరవానికి ఒక గొప్ప అవకాశం అనేది కావాలి ఇప్పుడు సాధారణ ఇప్పుడు ఒక్క మాటలో చెప్పేస్తానని తర్వాత మీకు నిదానంగా వివరించుకుంటూ ఇంకొక వీడియోలో చేస్తాను సాధారణమైన కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటాయి సాధారణంగా తల్లిదండ్రులు కష్టపడతా ఉంటారు పిల్లలు కష్టపడతా ఉంటారు వాళ్ళు తగ్గట్టుగా సర్దుకుంటూ బతికితేనే ఆ సమాజంలో ఆ కుటుంబం అనేది జీవించగలదు ఇక్కడ తన రచయిత అతని యొక్క ఆ వ్యక్తి యొక్క చూడ మా అన్నయ్యకు కమల్కి స్టేషన్ రోడ్లో కిరాణా దుకాణం ఉండేది హై స్కూల్ చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయంత్రం చే సాయం చేయమంటాడు అంటే అక్కడ కిరాణా కొట్టుంది కాబట్టి కూర్చొని కొంచెం సాయం చేయి షాప్లో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబట్టి అతను అదృశ్యం అయిపోతాడు ఏదైనా పన్ను ఉంటాయి కదా ఆ పన్ను చూసుకునే వెళ్తాడు నేను అక్కడ ఆ షాపును కనిపెట్టుకొని కూర్చొని బియ్యం నూనె ఉల్లిపాయలు ఇట్లాంటి కిరాణా దుకాణాలు అంటే ఇవన్నీ నిత్యావసర సరుకులే ఇట్లాంటివన్నీ అమ్ముకుంటూ కూర్చుండ కానీ అక్కడ ఏం బాగా అమ్ముడుపోతాయంటే సిగరెట్లు బీడీలు అవి ఎవరు తాగుతున్నారు బీద వాళ్ళే ఎక్కువ తాగుతున్నారు వాళ్ళు కష్టపడే పనిచేసే డబ్బుల్ని ఇట్లా పొగ పీల్చుకోవడానికి వాడుతున్నారు దానివల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా చెడిపోతుంది ఇంకా వాళ్ళన్నయ్య ముస్తఫా నన్ను వదిలేసి నువ్వు పోరా అంటేనే ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదా ఎవరు కాసిం నన్నీ పట్టుకుంటాడు పట్టుకొని కాసేపు ఫ్యాన్సీ షాప్ ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి ఫ్యాన్సీ షాప్ ఉంది ఆ షాప్లో కూర్చోని అని చెప్తాడు ఆ షాప్లో ఏముంటాయంట రకరకాల నత్తలు శంకులతో చేసిన రకరకాల శంఖలు ఇట్లుంటాయి కదా నత్తలతో చేసిన రకరకాల అలంకరణ సామాగ్రి ఉంటాయి సెయింట్ జూసఫ్లో మా ఉపాధ్యాయులందరూ పరమ పరమాచారాలను అనుసరించి త్యాగ నిర్ణయం ద్వారా ఆనందించుకొని కళాశాల క్యాంపస్లో గణిత ఉపన్యాసకుడు ప్రొఫెసర్లతో అందరూ బాగా కూర్చున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంత కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అంతలో చూడు సెయింట్ జోసెఫ్లో బిఎస్సి డిగ్రీ కోర్స్ చేరినప్పుడు అంతకు మించిన ఉన్న చదువేది నాకు ఉండేది ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవ్య భవిష్య అవకాశాలను గురించి సమాచారం కూడా నాకేమీ తెలియలేదు అంటే అక్కడ సైన్స్ విద్యార్థికి ఏముండాలా ఏం చేయాలనేది కూడా అతనికి ఒక అవగాహన అనేది లేదు నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను నా కళను నిజం కావాలంటే నేను నిజం ఇంజనీరింగ్ చదువుకోవాలి ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను నేరుగా ఇంజనీరింగ్ చేయాలని చేరి ఉండవచ్చు భారతదేశంలో మీరు అనుకోవచ్చు మా ఎందుకు మేడం గారు ఇట్లా మధ్య మధ్యలో చెప్పడం లేదని అంటున్నారు కానీ ఇదంతా చదివిన తలనొప్పి మామూలు పా వీడియో చాలా చాలా ఎంత అయిపోతుంది ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఊరిని చెప్పేస్తున్నాను తర్వాత మీకు సారాంశం మొత్తం ఎట్లా రాయాలనేది ఒక కట్ట కొట్ట తెచ్చిన దాంట్లో ఒక పది పదహైదు లైన్లలో రాసేసి చూపిస్తాను మీరు అది బాగా ప్రిపేర్ అవ్వండి భారతదేశం అంతటా సాంకేతిక విద్యను తమల తలమానికంగా లాంటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రవేశానికి దరఖాస్తులు చేశాను ప్రవేశానికి ఎంపిక అయితే అయ్యాను కాను అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం అప్పుడు నా సోదరి జోహారా నాకు తోడుగా నిలబడింది కదా తన తండ్రికి అన్ని దాదాపు వెయ్యి రూపాయలంటే ఆ కాలంలో చాలా ఎక్కువే కదా అట్లాంటప్పుడు నా తండ్రికి తలకు మించి మమ్మల్ని సాకడము పెంచడమే పెద్ద గొప్ప అట్లాంటిది అన్ని డబ్బులంటే కష్టమే తను తన చెల్లెలు ఉంటుంది కదా చెల్లెలు ఆడపిల్లలు సాధారణంగా బంగారు చేసి తింటారు తన చెల్లెలు తన గాజులు గొలుసులు కుదవబెట్టి ఆమె నాకు సాయం చేసింది నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష అంటే ఆమె కోరిక నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నేను ఎట్లైనా గెలుస్తాను మంచి స్థాయికి ఎదుగుతానని ఆమె నమ్మకము నన్ను గాఢంగా చెల్లింపచేశాయి నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజులను విడిపిస్తాను ఒట్టు పెట్టుకున్నాను అప్పుడు నాకు డబ్బు సంపాదించాలని ఏకైక మార్గం కష్టపడి చదువుకొని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే ఎందుకంటే చదువుకునే విద్యార్థులకు డబ్బు ఎట్లా వస్తుంది బాగా చదువుకుంటే వాళ్లకు బాగా చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా స్కాలర్షిప్ అనేది మెరిట్ స్కాలర్షిప్ అనేది ఇస్తారు నన్ను ఎంఐటిలో అన్ని కన్నా అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది ఏది అన్నిటికంటే ఎంఐటి అతన్ని చాలా ఆకర్షించిందట అక్కడ ప్రదర్శనల కోసం పెట్టిన రెండు పాత విమానయాత్రలు విమానయాత్రలు ప్రదర్శనల కోసం అవ అవక్కడుంచారు వాటి పట్ల ప్రత్యేక ఆకర్షణలకు లోనయ్యాను విద్యార్థులంతా హాస్టల్కు వెళ్ళిపోయాక కూడా చాలాసేపు వాటి దగ్గరే కూర్చునేవాడిని పక్షుల ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షను ఆరాధిస్తూ అక్కడే గడిపేశాను పక్షులు కూడా నేను మన గారు రెక్కలుంటే ఎంత బాగుంటుంది కదా ఆకాశం ఎగురుతా అంటాము అనే కోరిక మనిషి ఆ కోరిక అనేది నన్ను అక్కడే ఆపేసింది నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేయాల్చుకోవాల్సిన వచ్చినప్పుడు మరి ఏమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నాను కదా నా లక్ష్యం నా నా మనసులో స్పష్టంగా ఉండింది నేను ఏదో ఒకటి ఎంచుకుని నేనేం ఎంచుకున్నాను ఇంజనీరింగ్ గురించి ఎంచుకున్నాను ఆ లక్ష్యం అంటే నేను సాధించాల్సిన గమ్యం నా మనసులో దృఢంగా ఉంది సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డుగా రాలేదు నేను సాధారణమైన కుటుంబానికి చెందినవాడిని నాకు ఇది అని నేను ఎప్పుడూ అను ఆలోచించలేదు ఆ సమయంలో నేను వివిధ రకాల వ్యక్తులతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నం చేసినాను దారిలో వైఫల్యాలు ఆశాభంగాలతో చాలా ఇబ్బంది పెట్టిన తండ్రి మాటలు నన్ను మళ్ళా సరిగ్గా నిలబెట్టాయి ఆ ఉత్తేజకరమైన మాటలే ఇద్దరిని అర్థం చేసుకోవడానికి విజ్ఞానాన్ని తాను తెలుసుకోవడానికి వివేకం లేని విజ్ఞానం ప్రయోజనం శూన్యం ఇప్పుడు మనం ఏదన్నా జ్ఞా చదువుతున్నామంటే దాన్ని అర్థం చేసుకోకపోతే ఆ చదువు వ్యర్థం అందుకే మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే దాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి తర్వాత చూడండి ఎంఐటీలో నా విద్యాభ్యాసం నా ఆలోచనలను ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు వారు సంయుక్త ప్రోత్సాహం ఏర్పడిన పునాది వయునే నా సాంకేతిక ప్రతిభాంత ఆధారపడి ఉంటుంది వారు ప్రొఫెసర్ స్పాండర్ ప్రొఫెసర్ కేకేవి పండే ప్రొఫెసర్ నరసింహ నరసింహరావు గారు వారిలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కానీ అందరూ ఆశయము ఒకటే తన విద్యార్థుల జ్ఞాన తృష్ణ తన చైతన్యంలోని అంకు అంకుటిత సంకల్పంతో సృష్టించడమే ఏరోనాటి విత్తిన సబ్జెక్టులు అందరూ స్వాతంత్ర వాగ్దానం ఉంది స్వేచ్ఛకి తప్పించిపోవడానికి చరణానికి గమనానికి పక్కకి జా జారడానికి ప్రవహిస్తుంది మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకోవడమే విజ్ఞాన శాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి తన నిశ్చిత బోధన వల్ల ఏరోనాఫ్లిక్ నాతో తృణ తృష్ణని జాగ్రత్త చేశారు వారి మేధవ గమనాన్ని ఆలోచన సమగ్రతను గురించి ఆకాంక్ష ద్రవ్య పదార్థాలు గతిశీలన ఎన్నో అంశాల పట్ల నా శ్రద్ధ బలోపేతం చేసింది నేను మంచి స్థాయికి ఎదగడానికి నాకు ముగ్గురు ఉపాధ్యాయులు ప్రోత్సాహం చాలా ఉపయోగపడింది కానీ వాళ్ళ ఆలోచనలు పద్ధతులు ఒక్కొక్కది ఒక్కొక్క విధం కానీ వాళ్ళ ఆలోచన లక్ష్యం ఒకటే మన ఆలోచనలు ఏమన్నా ఉన్నా మన విద్యార్థులు బాగున్న స్థాయికి వెళ్ళాలి అంతే విస్తృత పరిశోధన పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమకీరింది మొదలైంది వివిధ రకాల ఎన్నో నిర్మాణాత్మక ప్రాముఖ్యాన్ని నా జ్ఞానం సమగ్రం కావడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు వారి శ్రేష్ఠ వ్యక్తిత్వం నాకెంతో సహకరించింది నా జ్ఞానం అనేది బాగా అభివృద్ధి చెందింది ఆ ముగ్గురు ప్రొఫెసర్ల యొక్క సమగ్ర జ్ఞానం వాళ్ళు చేసే మంచి వ్యక్తిత్వం నాకు చాలా సహకరించింది ఈలోగా నా కోర్సు పోయి పూర్తి చేయగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం ఢిల్లీ డిజైన్ చేసే బాధ్యత చేపట్టాను అందులో ఇర్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది చోదనం నిర్మాణం అదనపు ఉపకరణాలు సామాగ్రికి సంబంధించిన రూపకల్పన నా మిత్రులు తన వంతుగా తీసుకున్నారు అంటే అంతలోపల ఒక విమానాన్ని తయారు చేసే బాధ్యత నా మీద పడింది దాని రూపకాల ఎట్లుండాలా ఎట్లా పనిచేయాలి అనేది దానికి సంబంధించిన సామాగ్రి సామాన్లు కావాలి కదా అవన్నీ తనే చూసుకుంటున్నాడు ఒకరోజు మా డైరెక్టర్ మా నాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాస్ మా పనితో ప్రసంగించి సమీక్షించి ఏమీ పురోగతి లేదని చాలా నిరాశజనకంగా ఉందని తేల్చేశారు నేను పనిలో జాప్యానికి ఓ డజను సామానులు తెప్పించాను ఆ పని పూర్తి చేయడానికి చివరకు ఒక నెల రోజుల వ్యవధి కోరాను ఒక పని చేయడానికి నెల రోజులు సమయం కోరిన ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి చూడు యంగ్ మ్యాన్ ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం నేను నీకు మూడు రోజులు టైం ఇస్తున్నా సోమవారం ఉదయానికి కానీ విమానం నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే నీ స్కాలర్షిప్ ఆపేయడం ఉంటుంది అన్నాడు నాకు నోట మాట రాలేదు నా స్కాలర్షిప్పే నా జీవి జీవన భాగ్యరేఖ ఇంకా డబ్బులు లేకపోతే అతను ఏం చేస్తాడు అది కాక లేకపోతే ఇది అది కాక లేకపోతే ఇది ఒక ఇంగ్ ఇది ఒక ఏ దిక్కు వెళ్ళాలి అది కూడా లేకు ఏ దిక్కుకెళ్ళాలా చెప్పినట్టు ఆ పని పూర్తి చేయక తప్పదు మరో మార్గం కనిపించలేదు ఎట్లయినా నేను ఆ పని పూర్తి చేయాలా ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పని చేయ పనిలో నిమగ్నులైపోయాను మర్నాడు హృదయం మర్నాడు ఉదయం ఒక గంట మాత్రమే విరామం తీసుకొని ఏదో తినాలనిపించింది మళ్ళా పనిలో పడ్డాను ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరో అక్కడ మసిలినట్లుగా అనిపించింది చూద్దాము కదా ప్రొఫెసర్ శ్రీనివాస్ వచ్చేశారు నా పని తీరు పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాస్ నన్ను ఆప్యాయంగా కావగలించుకొని ప్రశంసాత్మకమైన మెప్పుతో ప్రశంసాత్మకమైన వెన్ను తట్టి నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నాను అసాధ్యమైన పరిస్థి పరిస్థితికి నెడుతున్నాను కూడా అని తెలుసు కానీ నవ్వి చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవని ఊహించలేను కదా అన్నాను ప్రాజెక్ట్ పని పూర్తి చేస్తున్న కాలంలో నేను ఎంఐటి తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అని ఒక వ్యాసాన్ని తమిళ తమిళంలో రాశాను ఆ వ్యాసం ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రగల్చింది ఆ పోటీలో గెలిచాను ప్రఖ్యాత తమిళ వార్తాపత్రిక ఆనంద వికటన్ సంపాదకుడు దివాన్ చేత చేతుల మీదుగా దానిని మొదటి బహుమతి అందుకున్నాను ఎంఐటికి సంబంధించిన నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండక్ సంబంధించిన వీడుకోలు సమావేశం మూడు వరుసలలో నిల్చున్నాడు హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ నిల్చొని నా కోసం కలిశాడు అతను రా నాతో పాటు ముందు కూర్చో అన్నాడు నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానాన్ని నిర్ఘాంతపోయినా ఆశ్చర్యపోయిన దెబ్బ ఎట్లా విడుస్తున్నానని నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయుల భవిష్యత్తులో మంచి పేరు తేవాలని ఉపకరిస్తుందన్నాను ఈ ప్రశంసలు సిగ్గుపడ్డాను అదే సమయంలో నాకు లభించిన అంటే అట్లా మెచ్చుకుంటా అంటే ఒక రకంగా అనిపించింది కానీ ఆ రకమైన గుర్తింపు పొందడానికి ఒక రకంగా గర్వాన్ని కూడా నేను పొందినాను స్పాండ్లో కలిసిన ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను దేవుడే నీ అవకాశాన్ని మార్గదర్శకుడిని భవిష్యత్తులో ప్రయాణించే దీపం కావాలని మహామేధ వీడియో కాల్ పలికినాడు ఎంఐటి నుండి నేను బెంగళూరులోని హిందుస్థాన్ ఎయిర్ నాట్స్లో లిమిటెడ్ ట్రైనింగ్గా చేరాను అక్కడ ఒక టీంలో భాగంగా ఇంజన్ ఓవర్ హాలింగ్ పనిచేశాను విమానాల ఓవర్ హాలింగ్ ప్రాజెక్ట్ పనిచేయడానికి ఒక అనుభవం తరగతి గదిలో నేర్చుకున్నాను సూత్రాన్ని వాడుకలో పెట్టి తెలుసుకోవడానికి విచిత్రమైన ఉద్వేగాన్ని కలుగజేసింది అది అపరిచితుల గుంపులో నీ పాత మిత్రునికి పసిగట్టడం లాంటిది హెచ్ఏఎల్ నేను ఫిట్టింగ్ టర్బర్ ఇంజెక్షన్ రెండింటి ఓవరాలింగ్ మీద పనిచేశాను వాయు పదార్థాల డైనమిక్స్లు కొన్ని అంశాలు నాకు అప్పుడే బోధపడ్డాయి గ్రాడ్యుయేట్ ఎనోనాటికల్ ఇంజనీరింగ్గా నేను హెచ్ఏఎల్ నుండి బయలుదేరి వచ్చాను ఆకాశయానం గురించి నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు నా ముందే ఉన్నాయి ఒకటి వైమానిక దళం ఉద్యోగం రెండోది రక్షక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదికత డైరెక్టర్తో ఉద్యోగాన్ని మానేసి నేను రెండింటిని దరఖాస్తు చేశాను రెండో చోట కాల్ లెటర్లు ఒకేసారి వచ్చినాయి రెండింటికి ఒకటేసారి కాల్ లెటర్స్ వచ్చినాయి వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది అప్పటి కోరమాండిల్ తీరు బాలుడు ఉత్తర దేశానికి పోయే ఎక్కాడు నా జీవిత లక్ష్యం రెండు వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది నా మాతృభూమి విస్తృతం ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది అంటే నేను పుట్టిన ప్రదేశం భూమికి ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాను ఎంత దూరం ఉందా అన్నట్లుగా అప్పుడు అంట ఇక్కడ చూడండి అవగాహన ప్రతిస్పందన ఈ అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చినారు ఈ ప్రశ్నలు మీరు రాసేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది లేదు తర్వాత చూడండి ఈ క్రింది పేరా చదవండి తప్పొప్పులను గుర్తించండి ఇక్కడ చూడండి బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు కదా అవునా కదా తప్ కరెక్ట్ కాబట్టి రైట్ బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి కాదు కదా సహాయ నిరాకరణోద్యమానికి పిలిచినాడు పిలుపునిచ్చాడు కాబట్టి తప్పదు బిపిన్ చంద్రపాల్ కవులను పండితులను స్వాతంత్రోద్యమానికి ఆహ్వానించినాడు అవునా కాదా అవును కరెక్ట్ బిపిన్ చంద్రపాల్ కాంక్ష ఉంది ఆయనకు స్వాతంత్రం ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం పొందాలని కోరిక కాంక్ష ఉంది కాబట్టి అది కరెక్ట్ బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు విపన్ చంద్రపాల్ ఇక్కడ చూడండి ప్రజల గుండెల్లో ఎన్నటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు కరెక్ట్ ఇవి కూడా పాఠ్యాంశం ఆధారంగా సంబంధించిన ప్రశ్నలు ఇవి కూడా వ్యక్తీకరణ సృజనాత్మకత ప్రశ్నలు తర్వాత ఇప్పుడు పదజాలం ఉంటుంది త్రీ దాన్నే భాషాంశాలు అంటారు చూడండి కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ పదాలకు సొంత వాక్యాలు రాయండి ఇక్కడ సరిగ్గా ప్రింట్ పడలేదమ్మా ఏమనుకోదండి అంతే అది ఏమి గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ పదాలకు సొంత వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి గీత గీసిన పదం ఏంది పదం పదం అంటే ఏంది అర్థము మార్గం దానికి చూడండి మహాత్ములు చూపిన మార్గంలో పయనించాలి ఇప్పుడు పదం అనే దానికి మనం ఏం రాస్తాము మహాత్ములు చూపిన పదంలో పయనించాలి అర్థమైందా తర్వాత చూడండి ఇక్కడ కొంచెం గజిబిజిగా ఉంది ఏమనుకోద్దండి జాగ్రత్తగా గమనించండి స్థలం తక్కువ ఉందని ఇలా రాశాను దాన్ని మళ్ళీ మేము యారో మార్కులు వేస్తాం చూడండి ఇక్కడ గీత గీసిన ప్రధానికి అర్థము సొంత వాక్యం కదా ఔత్సాహికుడైన అనే దానికంటే అర్థమేంది ఉత్సాహవంతుడని అర్థం దానికి ఏం రాసినాం సొంత వాక్యము యువకుడు పరిశోధన రంగంలో బాగా రాణిస్తారు తర్వాత చూడండి రెండవది జిజ్ఞాసువు జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనే కలవారు బాల బాలికలు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే కోరికతో జిజ్ఞాసువు ఉండాలి తర్వాత చూడండి ప్రత్యామ్నాయపు ప్రత్యామ్నాయం అంటే మరి యొక్క పద్ధతి బదులుగా అర్థమైందా దానికి ఏంది ప్రత్యామ్నాయం మున్సిపాలిటీ వారు ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా ప్రత్యాయా న్యాయం ఏర్పాటు చేశారు ప్రత్యామ్నాయం అంటే మరి యొక్క పద్ధతి బదులుగా ఇప్పుడు దానికి దాని బదులు ఇది ఇస్తాను అని చెప్తాను కదా అట్లా ఇప్పుడు నీళ్ళు రాలేదు కుళాయి నీళ్ళు వాళ్ళు ట్యాంకర్లతో మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు తీసుకొచ్చిన దాని బదులు ఇది ఇస్తాను తర్వాత చూడండి నాలుగవది ప్రభావితం అంటే ఉత్తేజం పొందడం అట్లా చేయడం వాళ్ళని చూసి ప్రోత్సహించడం ఉత్తేజం పొందడం అర్థమైందా నీ వాళ్ళని చూసి నేను అట్లే అనుకోవడం ఉత్తేజము పొందడం ఏంది ప్రభావితం చేస్తున్నాయి ఏమేమి కారణాలు అట్లా కావడానికి ఆ పరిస్థితులు అంటే అవి ఏం చేస్తున్నాయి భారత జాతి గాంధీజీ బోధనల వల్ల ప్రభావితమైంది అర్థమైందమ్మా తర్వాత ఆకాంక్ష ఆకాంక్ష అంటే కోరిక అని అర్థం సీతకు పిహెచ్డీ చేయాలనే ఆకాంక్ష ఉంది కోరుకుంది తర్వాత వాగ్దానాలు వాగ్దానాలు అంటే మాట ఇవ్వడం ఏంది ఏం గురించి మాట అగ్ని బాధితు అగ్నిమా అగ్ని బాధితులకు అందరికీ ఇల్లు కట్టి అంటే అగ్ని ప్రమాదంలో ఉంటారు కదా అట్లా కాలిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని మంత్రులు వాగ్దానం ఇచ్చారు అర్థమైందమ్మా తర్వాత రెండవ పాఠం చదివి కింద పదాలను వివరించి రాయండి ఇక్కడ చూడండి ఆకాశయానం అంటే ఆ పాఠంలో ఏము ఆకాశయానం అంటే ఆకాశంలో ప్రయాణించడం విమానంలోనే కాక హెలికాప్టర్లో ప్రయాణించడాన్ని ఆకాశయానం అంటారు కదా ఆకాశంలో ప్రయాణించడం విమానంలోనే కాదు హెలికాప్టర్లో ప్రయాణించినా కూడా విమానయానం అంట అంతేకాకుండా పక్షులు కూడా రెక్కల సాయంతో ఆకాశయానం చేస్తాయి కదా రెక్కలతో ఎగిరి ఆకాశంలో ప్రయాణం చేస్తాయి ఆకాశయానం అంటే ఆకాశంలో ప్రయాణం చేయడం అని అర్థం అనుభౌతిక శాస్త్రం దీనినే పరమాణుభౌతిక శాస్త్రం అని కూడా అంటారు దీనిని ఇంగ్లీష్లో ఆటోమేటిక్ ఫిజిక్స్ అటానమిక్ ఫిజిక్స్ అంటారు పరమాణువు పరమాణువు నిర్మాణము ధర్మాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇది ఒక శాస్త్రం తర్వాత సాంకేతిక విద్య సాంకేతిక విద్య దీనిని ఇంగ్లీష్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ అని అంటారు కంప్యూటర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఏరోనాటికల్ ఐఐ ఐటీఐ మొదలైనవన్నీ ఇట్లాంటి విద్యారంగానికి సంబంధించినవి కదా తర్వాత చూడండి జ్ఞాన తృష్ణ జ్ఞానతృష్ణ అంటే దీన్ని ఏమంటారు మా దీనికే ఇంకా ప్రొఫెషనల్ చదువు అంటే దీంట్లోనే ఇదేంటి ఎకనామిక్ మొదలైన ఇంజనీరింగ్లు తయారు చేయడము తర్వాత కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు ఐటీ కాలేజీ ఇవన్నీ తయారు చేసేటివే కదా దానిని ఒక వృత్తి విద్యకు సంబంధించిన దాన్నే ప్రొఫెషనల్ చదువు అంటారు వృత్తి విద్యకు సంబంధించినది తర్వాత జ్ఞానతృష్ణ జ్ఞానతృష్ణ అంటే ఏంది అర్థము దీనే వృత్తి విద్య అంటారు అర్థమైందా డాక్టర్లు ఇంజనీరింగ్లు వగైరా వృత్తి విద్యలో నిపుణులు తయారు చేసే వృత్తి విద్యా కళాశాలలు అన్ని వృత్తి విద్యను అందిస్తాయి వ్యవసాయ కళాశాలలు వెంటర్ నటి కళాశాలలు కూడా వృత్తి విద్యను అందిస్తాయి అర్థమైందమ్మా తర్వాత చూడండి రెండవవి క్రింది వాక్యాలలో ఇక్కడ చూడండి మా పాఠంలోని శాస్త్ర సంబంధ పదాలను గుర్తించి పట్టికలో రాయండి ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఏదో వృత్తి విద్యనే కదా ఇట్లా అట్లాంటివన్నీ గురించి రాయాల తర్వాత రెండవవి క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానార్థకాలున్నాయి ఆ పదాలలో కొత్త వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి ఆకాశంలో ఆకాశం సమానార్థక పదాలను నూనె గీత గీసుకోవాలమ్మా మీరు వాక్యాలు మనకి ప్రత్యేకంగా రాసుకోవచ్చు ఆకాశం గగనం నింగి ఇవన్నీ సమానార్థక పదాలు తర్వాత భూమి వసుధ ధరణి తర్వాత సుమారు ఇంచుమించు దాదాపు ఇవన్నీ సమానార్థక పదాలు ఒకట క్రింది వాక్యాలు చదవండి ప్రతి వాక్యంలోనూ ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి వాటిని గుర్తించి పట్టికలో రాయండి వాటిలో కొత్త వాక్యాలు తయారు చేయండి ఇక్కడ చూడండి ఆకాశం అంటే ఆకాశం వికృతి ఉపాధ్యాయుడు అంటే వజ్జ ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు తర్వాత అగ్ని అంటే అగ్గి వికృతి సముద్రం అంటే సంద్రం పక్షి అంటే పక్కి అర్థమైందా ఇక్కడ చూడండి మా జ్ఞాన జిజ్ఞాసానికి లాస్ట్లో ఇచ్చినారు కదా ఇవన్నీ వృత్తి విద్యకు సంబంధించిన మనం చెప్పుకున్నాం జ్ఞానతృష్ణ అంటే అర్థం ఏంటంటే జ్ఞానమును పొందాలనే అధికమైన కోరికయే జ్ఞానతృష్ణ ఎక్కువగా చదివి పరిశోధకుడు చేసిన విజ్ఞానాన్ని గడించి గట్టి కోరికను జ్ఞానతృష్ణ అని చెప్పవచ్చును ఈ పదాన్ని శాస్త్రజ్ఞుల విషయంలో గట్టిగా ప్రయోగిస్తారు ఇది ఏమిటి కంటే ఆన్సరు ఇక్కడ రోమన్ రెండవ ఆలో ఐదవ దానికి జ్ఞాన తృష్ణకు సంబంధించిన ఆన్సర్ ఇక్కడ లాస్ట్లో ఒక చివరలో రాస్తున్నానమ్మా ఎందుకు ముందే చెప్తున్నా అంటే నేను అక్కడ కనిపించడం లేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను కాబట్టి దానికి సంబంధించి ప్రయోగిస్తారు అలాగే భగవంతుడు సంబంధమైన జ్ఞానాన్ని తెలిపి కోరుకోవాలనే బలమైన కోరికను జ్ఞాన తృష్ణ అని అంటారు ఇక్కడ చూడండి వ్యాకరణం వ్యాకరణం అంటే ఇక్కడ చూడండి పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు గుర్తించండి వాటిలోని పరోక్ష కథనాన్ని మార్చి రాయండి ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంగా మార్చి రాయాల ఇక్కడ చూడండి మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది ఉండేది అన్నారు కానీ ఇక్కడ ఉందని ప్రత్యక్షంగా చెప్తాను ఉండేదని ఉండేది అన్నారు కలం దాన్ని ప్రత్యక్షంగా చెప్తే అక్కడ ఉండే సెస్ ఉండేదని అంతే అని చెప్పినారు కాబట్టి తర్వాత రెండవ క్రియను మార్చి వ్యతిరేక వాక్యాలు రాయండి అంటే ఇక్కడ అయింది కాలేదు పుస్తక రచన పూర్తి చేయడానికి ఒక నెల రోజులు వ్యవధి కావాలి కావాలి అంటే వద్దు నెల రో వ్యవధి అక్కర్లేదు అర్థమైందా అంటే ఏం రాయాల పుస్తక రచన పూర్తి చేయడానికి ఒక నెల రోజులు వ్యవధి అక్కర్లేదు తర్వాత రెండవది నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకో తెలుసుకోలేకపోయాను దానికి వ్యతిరేకమైంది నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోగలిగాను తర్వాత కర్తరి వాక్యాలు కర్మణి వాక్యాలు ఇక్కడ చూడండి జిడ్డు కర్తరి వాక్యం అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు ఇది కర్తరి వాక్యం ఇది ఏంటంటే సూటిగా చెప్పడం కర్మణి వాక్యం అంటే అట్లా కాదు తిప్పి తిప్పి చెప్పడం ఇక్కడ చూడండి అదే మాటని ఎట్లా చెప్తున్నారు చూడండి ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు ఇది బాగా డైరెక్ట్గానే ఉంది ప్రత్యక్షంగా ఉంది దీన్ని చూడండి కర్మణి వాక్యం కర్తరి వాక్యంలో సూటిగా ఉంటుంది కర్మణి వాక్యంలో అట్లా కాదు ఎన్నో మంచి విషయాలను జిడ్డు కృష్ణమూర్తి గారిచి చెప్పబడ్డాయి పై రెండు వాక్యాలలో కర్తరి వాక్యం మనకు సూటిగా అర్థమవుతుంది సహజంగా ఉంటుంది కర్మణి వాక్యం తిట్టు చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది కదా ఇక్కడ సూటిగా చెప్తున్నాం ఇక్కడ అట్లా కాదు ఎట్లా సొట్ట సొట్ట తిప్పి తిప్పి చెప్తున్నాం ఇక్కడ చూడండి కారణం మన తెలుగు భాష సహజంగా వాడుకలో ఉండేది కర్తరి ప్రయోగమే కా ఎక్కువగా మనము తెలుగులో కర్తరి ప్రయోగం ఏదైనా సూటిగా చెప్తాం అంతేగాని వాళ్ళ వంక తిరుగు అవసరం లేదు ఇక్కడ చూడు కర్తరి వాక్యంనే ఎక్కువగా తెలుగు ఏం ఇక్కడ చూడండి ఉదాహరణ జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు ఇది కర్తరి వాక్యం కర్మణి వాక్యం అంటే ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చెప్పబడ్డాయి ఇది వంకరగా చెప్పడం కారణం కర్తరీ వాక్యాన్ని ఎక్కువ వాడతారా మన తెలుగులో కర్మణి వాక్యాన్ని ఎక్కువగా వాడతారా ఎక్కువ కర్తరీ వాక్యాన్ని మన తెలుగులో వాడతారు కర్మణి వాక్య ప్రయోగాలు సంస్కృత భాషలో ఎక్కువగా ప్రయోగా ఇస్తారు తర్వాత చూడండి ఇంగ్లీష్ వాక్య పదాలు కూడా ఇలాగనే ఉంటాయి ఇంగ్లీష్లో కూడా అంతే ఏది కానీ స్ట్రైట్గా ఉండదు ఫస్ట్ వెనకాల ముందరికి ముందరిది వెనకాలకి కూడా ఉంటుంది ఇట్లే సంస్కృతంలోగానే ఉంటుంది కర్మణి వాక్య ప్రయోగము సంస్కృతంలోను ఇంగ్లీష్లోను ఇలాగానే ఉంటుంది కానీ తెలుగులో మాత్రం కర్తరీ వాక్యాలను ఎక్కువగా వాడతారు అలాగే మీరు రాయండి చూడండి రమేష్ భారతదేశాన్ని చదివాడు క్షమించండి అమ్మా రమేష్ భారతాన్ని చదివాడు కర్తరీ వాక్యం ఇది సూటిగా ఉంది దాన్ని కర్మణి వాక్యంగా ఎట్లా చెప్పాలంటే రమేష్ భారతం రమేష్ చేత చదవబడింది ఇక్కడ కర్తరి వాక్యం ఏంది సూటిగా చెప్పడం రమేష్ భారతాన్ని చదివాడు సూటిగా ఉంది అదే కర్మణి వాక్యం ఏంది భారతం రమేష్ చేత చదవబడింది కదా అరటిపండు ఇట్లా తిప్పి తినడానికి మామూలుగా ముందు పెట్టుకొని తినడానికి ఇదే ఎన్నెన్నో పుస్తకాలు రాశాను కర్మణి వాక్యం తర్వాత కర్ కర్తరి వాక్యం తర్వాత దాన్ని కర్మణి వాక్యం నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి గుర్తుంచుకున్నారా కర్తరీ వాక్యానికి కర్మణి వాక్యానికి తేడా కర్తరి వాక్యంలో ఎక్కువగా తెలుగులో కర్తరి వాక్యాలను వాడతారు కర్మణి వాక్యాలను సంస్కృతంలో ఇంగ్లీష్లోనూ ఈ వాక్య ప్రయోగం ఎక్కువగా ఉంటుంది అందరికీ ధన్యవాదాలమ్మ ఇంకా ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను